వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి. ఇక్కడున్న అందరి హీరోలతో పనిచేసిన మంచి అనుభూతి నాకున్నది. మరొకసారి వీళ్ళందరూ కలిసి నటించేటువంటి ఒక పాట రాయటం నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం. అందున నేను అన్నయ్యగా భావించే మణిశర్మ గారి మ్యూజిక్, మణి గారు ఈజ్ బ్యాక్ అంటే ఆయన ఒప్పుకొని నేను ఎక్కడికి వెళ్ళను రా అని తిడతారు కానీ నన్ను, చాలా గొప్పగా ఉంది పాట. ఒక పాటలో రెండు డిఫరెంట్ జానర్స్ మిక్స్ చేసి చేయించడం అనేది నిజంగా ఆదిత్య చిన్నపిల్లలాగా ఆయన దగ్గర ప్రవర్తించి ఆయన దగ్గర నుంచి ఒక మంచి ఆర్కెస్ట్రా. ఇప్పుడు చూసారు కదా పాట, ఫుల్ పాట వింటే ఒక పబ్లో ఎప్పుడైనా కానీ డెఫినెట్గా ప్లే చేయగలిగినటువంటి పాట. దాంట్లో మధ్యలో ఒక చిన్న ఫోక్ జోనర్ కూడా కలుస్తుంది. చాలా బాగా బ్లెండ్ చేశారు మణి శర్మ గారు, అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ఒక 3-4 రోజుల పాటు నిరంతరాయంగా రాశాను, అనుక్షణం ఆనందిస్తూ రాశాను. ఆదిత్య శ్రీరామ్ చాలా చురుకైన కుర్రాడు చూస్తే తెలుస్తుంది. తన్ని భలే మంచి రోజు ఆడియో ఫంక్షన్లో మాట్లాడటాన్ని యూట్యూబ్లో చూశాను, ముద్దొచ్చాడు. మణి శర్మ గారు నేను కావాలని అడిగాను, ఇలాంటి చురుకైన కుర్రాడితో నేను పనిచేయాలన్నా ఎలా అన్నాను. ఒక పాట ఉందిరా రాదు కానీ అన్నారు. సో అది గుర్తుపెట్టుకుని ఆదిత్యకి చెప్పినట్టున్నారు, ఆదిత్య నన్ను అప్రోచ్ అయ్యాడు. చాలా చురుకైన కుర్రాడు, చాలా పదునైన కుర్రాడు, మంచి క్లారిటీ ఉన్నవాడు. కథ మొత్తం ఒక అరగంటలో నాకు ఫోన్లోనే వివరించి చెప్పాడు సిచ్యువేషన్, ఏం కావాలో చాలా క్లారిటీ ఉంది. అలా నన్ను ఈజీగా వదిలిపెట్టలేదు, చిన్నపిల్లలాగా సంకెక్కి కూర్చుని అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని చెప్పేసి. అంతెందుకు నిన్న రాత్రే రికార్డింగ్ జరిగింది ఈ పాట. 12:30 వరకు సింగర్ పాడుతూనే ఉంది. సింగర్ని పంపించిన తర్వాత మేము మళ్ళీ పాట వింటూ తనకు సడన్గా ఒక ఐడియా వచ్చింది, ఒక 2 లైన్లు మారుద్దామా అన్నాడు. సో ఆ లెవెల్లో ఉంటుంది అతని ప్యాషన్ అనేది డెఫినెట్గా. అలా అని చెప్పి మార్చేసాం ఆ లైన్లు, మళ్ళీ ఇప్పుడు ఆ లైన్ కూడా ఇంక్లూడ్ చేసాం వాళ్ళ మార్నింగ్. సో ఇలాంటి ఒక డెడికేషన్, ఒక క్లారిటీ, ఒక పర్ఫెక్షనిస్ట్ కుర్రాడు డెఫినెట్గా. తను డెఫినెట్గా మన తెలుగు ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్గా ఎదుగుతాడని అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, శమంతకమణి మంచి సినిమా కావాలని ఇందాక పూరి జగన్ గారు అన్నారు, మంచి ప్రొడ్యూసర్ మంచి హ్యూమన్ బీయింగ్ ఆనంద్ ప్రసాద్ గారు, వారికి అధికమైన లాభాలు తీసుకురావాలని ఈ సినిమా, అందరికీ ఇందులో ఉన్న హీరోలందరికీ మంచి సక్సెస్ తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.